ఈరోజు సాకలి ఐరమ్మ వీరవనిత వర్ధంతి సందర్భంగా ఎడిపల్లి గ్రామస్తులు అలాగే మండల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ పెద్దలు ఈరోజు వర్ధంతి చేసుకోవడం జరిగింది. సాకలి ఐరమ్మ వీరవనిత పోరాటం చేసి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లల్ని భార్యని భర్తని ఆమె పూర్తిగా ప్రాణత్యాగం చేసి పరుగు బలహీన వర్గాల కోసం పోరాటం ఏదైతే ఉందో అది ఈరోజు ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనమందరం ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు ఇంత హాయిగా సుఖంగా జీవనానికి వాళ్ళు నాందియడం జరిగింది. ఆమె ఆశయాలను ఆమె చేసినటువంటి పోరాటాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆమె ఆశయాలకు అనుగుణంగా మనమందరము పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఆమె ఆశయాలను అవలంబిస్తూ ఈరోజు మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సోదరులకు గ్రామాలకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. దొరల గడిల పాలనకు అంతం పలికి రజాకాలర మెడలు వంచి సాయుధ పోరాటాన్ని తన భుజాన వేసుకొని కుటుంబాన్ని త్యాగం చేసి నేను సైతం వంటింటికి పరిమితం కాకుండా ప్రజల గుండెల్లో బడబాగ్నిలాగా వెలుగొందినటువంటి ఒక గొప్ప వీరవనిత, ఒక చిన్న సాకలి కుటుంబంలో పుట్టినటువంటి వీరవనిత ఈరోజు ఆమె వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వం భాగస్వామ్యం అవుతూ ప్రజల భాగస్వామ్యం మధ్యలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం, సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ జై సాకలైలమ్మ, జోహార్ సాకలైలమ్మ, జోహార్ జోహార్, అమర్ రహే అమర్ రహే. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ వీరవనిత యొక్క వర్ధంతి కార్యక్రమం రజక సోదరులు, ఎడపల్లి గ్రామ పెద్దలు, మండల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ రోజుల్లో ఏదైతే చిట్యాల సాకలి ఐలమ్మ పేరు ఈరోజు వీరవనితగా ఆమె యొక్క వర్ధంతి కార్యక్రమం చేపడుతున్నామంటే ఆ రోజుల్లో భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విమోచన పోరాట విముక్తి కోసం ఆమె ఏదైతే చేసిందో ఆమె యొక్క ఘనకీర్తిని, తెలంగాణ విమోచనాన్ని కోరుకున్న దశలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వీరవనిత యొక్క ఘన నివాళులు ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాను.